అందరికీ నమస్కారం ఇసుకను ఉచితంగా ఇచ్చిన వాళ్ళ మీద కేసు పెట్టాలా లేకపోతే ఇసుకను అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్న వాడి మీద కేసు పెట్టాలా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇసుకను ఉచితం చేసి ప్రజలకు మేలు చేస్తే ఆయన మీద కేసులా చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో ఇల్లు కట్టుకునేటువంటి ప్రజలకు మేలు చేయాలని అంటే ఇల్లు అంటేనే ఆర్థిక భారంతో కూడుకున్నటువంటి పని కాబట్టి ప్రభుత్వం నుండి వాళ్ళకి మేలు కలగాను కానీ మరింత భారం కాకూడదని ఇసుకను ఉచితం చేసి ఎన్టీఆర్ హౌసింగ్ ద్వారా ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళకి రెండు లక్షల రూపాయలు లోన్ ఇచ్చేవాళ్ళు దాంతో లబ్ధిదారులు దానికి తోడు ఇంకొక రెండు లక్షలో మూడు లక్షలు ఖర్చు పెట్టుకుంటే బ్రహ్మాండమైన ఇల్లు అయ్యేది అప్పుడు అంతేకాకుండా సిమెంటు ఐరన్ ధరలను కూడా అధిక రేట్లు పెరగకుండా నియంత్రించి సిమెంట్ బస్తా రెండు వందల రూపాయలకే అప్పట్లో వచ్చేది అలాగే ఐరన్ కూడా టన్ను ఐరన్ పాతిక వేల నుంచి ముప్పై వేల రూపాయలకి వచ్చేది దాంతో అందరూ ఇల్లు కట్టుకుంటూ ఉండేవాళ్ళు భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉండేవారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ ఈ రోజు పరిస్థితి ఏంటి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తూ వస్తూనే ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఈ ఉచిత ఇసుక పాలసీని రద్దు చేశాడు దీంతో ట్రాక్టర్ ఇసుక ఐదు వేల రూపాయలు లారీ ఇసుక యాభై వేల రూపాయలు చేశాడు ఇక సిమెంట్ ఐరన్ ధరలు అయితే సిమెంటు బస్తా చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వందల రూపాయలు ఉండే బస్తా ఇప్పుడు జగన్ రెడ్డి ప్రభుత్వంలో మూడు వందల యాభై నుంచి నాలుగు వందల రూపాయలకి సిమెంట్ బస్తా ఒకటి అయ్యింది అలాగే ఐరన్ అప్పుడు ముప్పై వేల రూపాయలకి టన్ను వచ్చే ఐరన్ ఇప్పుడు టన్ను ఐరన్ అరవై వేలు నుంచి డెబ్బై వేల రూపాయలకి పెరిగింది దీంతో అసలు ఇల్లు లేక భవన నిర్మాణ కార్మిక రంగం అంతా కూడా కుప్పకూలిపోయింది దీనికి సంబంధించినటువంటి నూట ఇరవై ఐదు వృత్తులు వాళ్ళు కానీ వ్యాపారస్తులు వ్యాపారస్తులు కానీ వాళ్ళకి ఎటువంటి పనులు లేక ఉపాధి లేక నానా ఇబ్బందులు పడుతూ నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు అంతా కూడా రోడ్డును పడ్డారు వాళ్ళకి ఆర్థిక ఇబ్బంది ఉపాధి లేక ఆకలితో అలమటిస్తూ నూట ముప్పై మంది కార్మికులు భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయారు ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వీటన్నిటికీ కారణమైనటువంటి ఈ చావులకి కారణమైనటువంటి ఈ జగన్ రెడ్డి మీద కదా పెడితే గిడితే కేసు పెట్టాల్సింది మన రాష్ట్రంలో డెబ్బైకి పది పైగా నదులు ఉన్నాయి సమృద్ధిగా ఇసుక అయినప్పటికీ కూడా వీళ్ళ దోపిడీ కోసం కృత్రిమ ఇసుక కొరతను సృష్టించి ఇసుకను అధిక రేటుకి అమ్మి దాంట్లో కూడా మళ్ళీ వన్ వే బిల్లు ద్వారా పదో ఇరవయో లారీలు కానీ ట్రాక్టర్లు కానీ తిప్పుతూ ప్రభుత్వ ఆదాయానికి గండు కొడుతూ దోపిడీని చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి మీద కదా కేసులు పెట్టాలి ఇసుక కాంట్రాక్ట్లు అన్నీ కూడా తన బినామీలకే ఇచ్చి ఆ లాభాలన్నిటిని కూడా దోచుకుంటున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి మీద కదా కేసు పెట్టాల్సింది ఈరోజు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎన్టీఆర్ గ్రామాల్లో కట్టినటువంటి ఇల్లులను పక్కన పెడితే ఓన్లీ టిట్కో ఇల్లు చూసుకుంటేనే రెండు లక్షల అరవై రెండు వేల టిట్కో ఇల్లును చంద్రబాబు నాయుడు గారు నిర్మించారు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టుమని ఒక వెయ్యి కూడా పూర్తి చేసింది లేదు పైగా ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని చెప్పేసి ఇళ్ల పట్టాల పేరుతో విపరీతమైనటువంటి దోపిడి ఎందుకు పనికిరాని ఇళ్ల స్థలాలు నిజంగా ఈరోజు రాష్ట్రంలో పంట పొలాల్లో నీళ్లు కరువైపోయింది కానీ జగనాన్ని ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో మాత్రం మనిషిలోతు నీళ్లు మొన్ననే మన నిమ్మల రామానాయుడు గారు వీడియో పెట్టి మరీ చూపించారు జగన్ ఇచ్చిన ఇళ్ల స్థలాల పరిస్థితి ఎలా ఉంది అనేది అసలు ఆ లబ్ధిదారుడు ఆ స్థలాన్ని పూడ్చుకునేటప్పటికే అతని పని అయిపోతుంది ఇది పరిస్థితి రాష్ట్రంలో ఒక్కసారి రాష్ట్ర ప్రజలారా అందరూ కూడా ఈ పరిస్థితుల గురించి ఆలోచించండి ఈ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని స్ట్రైట్గా ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు గారి మీద బురద చల్లటం కోసమే కేవలం ఈ అక్రమ కేసులన్నీ ఒక్కసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు యువతకి ఉపాధి కల్పించినందుకు స్కిల్ డెవలప్మెంట్ కేసా చంద్రబాబు నాయుడు గారు తక్కువ ధరకి మనకి ఇంటర్నెట్ని ఇచ్చి సెటప్ బాక్సులు ఇచ్చినందుకు ఫైబర్నెట్ కేసా చంద్రబాబు నాయుడు గారు తెలుగు వాళ్ళ కోసం ప్రపంచస్థాయి రాజధానిని నిర్మిస్తున్నందుక ఇన్నర్ రింగ్ రోడ్ కేసా చంద్రబాబు నాయుడు గారు కల్తీ మద్యం అమ్మనందుక ఈ మద్యం కేసు చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇసుక ఇచ్చినందుక ఈ ఇసుక కేసు రాష్ట్ర ప్రజలారా విఘ్నులైనటువంటి రాష్ట్ర ప్రజలారా ఒక్కసారి విఘ్నతతో అందరూ కూడా ఆలోచించండి ఈ అక్రమ కేసుల గురించి ఆలోచించండి ప్రజలకు మేలు చేసింది ఎవరో కీడు చేస్తుంది ఎవరో ఆలోచించండి విఘ్నతతో ఆలోచించి రేపు వచ్చే ఎన్నికలలో ఈ జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టు లాంటి సమాధానాన్ని ఇస్తారని ఆశిస్తూ మంచి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ